हाय फ्रेंड्स, वेलकम टू एमपीएल रॉकस्टार। निना मोना मैं एसएससी एमटीएस की संबंधी मेमरी बेस्ड क्वेश्चन अभी चेयलेकपोयां, एंदुकंटे मा रिलेटिव की संबंधी व्यक्ति मरणिंचडं वल्ल चेयलेकपोयां। सो ई रोज चूसुकुन्नट्लयिते 19/5/2023 जरिगिनटुवंटि मोदटि शिफ्ट लो जरिगिनटुवंटि मेमरी बेस्ड क्वेश्चन चूसुकुन्नट्लयिते, मणिपूर् नृत्यं ए देवुनिकि संबंधिंचिनदंटे राधा कृष्ण దేవునికి సంబంధించింది। అలాగే కుషాన్ రాజధాని పెషావర్ లేదా పురుషపురం। ఇది ఎక్కడ ఉండేది అంటే పాకిస్తాన్ లో। అయితే భారతదేశంలో కుషాన్ రాజధాని ఏదన్నంటే మధుర। అలాగే క్షత్రియ నృత్యంకు సంబంధించిన వ్యక్తి ఎవరంటే శంకర దేవ్। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బౌద్ధ మతస్థుల యొక్క విశ్రాంతి స్థలం ఏదనంటే విహారం। అలాగే ప్రార్థన స్థలం అడిగాడు అనుకోండి, ప్రార్థన స్థలం అడిగితే చైత్యం। గత శిఫ్ట్లో అడగడం జరిగింది, ప్రార్థన స్థలం ఏదని అడగడం జరిగింది, అప్పుడు మనం డిస్కస్ చేసాం విహారం అనేది విశ్రాంతి స్థలమేనని, బౌద్ధ మతస్థుల యొక్క విహార స్థలం ఏదనంటే విహారం అని చెప్పాం। అలాగే జైన మతస్థుల యొక్క ప్రార్థన స్థలం అడిగాడు అనుకోండి, జైన మతస్థుల ప్రార్థన స్థలం అడిగితే విహారం అవుతుందండి। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక వస్తువు ధనాత్మక ఛార్జ్ ఉన్నప్పుడు దేని సూచిస్తుందంటే కొన్ని ఎలక్ట్రాన్లను కోల్పోతుంది మరియు ప్రోటాన్లను గ్రహిస్తుంది అనేది మన ఆన్సర్ అవుతుందండి। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో భారతదేశం వెలుపల ఉన్న దేశం ఏదని అడిగాడండి, అంటే భారతదేశానికి సంబంధించిన మూడు నగరాలు ఇవ్వటం అనేది జరిగింది। ఒకటి భారతదేశానికి వెలుపల ఉన్నటువంటి నగరం కూడా ఇవ్వటం అనేది జరిగింది, ఆ నగరం ఏమిటంటే మెహర్ఘర్। ఈ మెహర్ఘర్ అనే నగరం ఎక్కడ ఉందంటే పాకిస్తాన్లో ఉందండి। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, భారతదేశం యొక్క 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరని అడిగారు, 50 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్। ఈయన ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర। అలాగే 49వ వ్యక్తి ఎవరంటే యు లలిత్। 48వ వ్యక్తి అడిగితే ఎన్వి రమణ। ఈ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ వ్యక్తి। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సూర్యరశ్మికి గురి కాకపోవడం వల్ల లోపించే విటమిన్ ఏదని అన్నాడు, విటమిన్ డి। నెక్స్ట్, 2022వ సంవత్సరంలో నగర కార్పొరేషన్ సంబంధిత రాజ్యాంగ చట్టం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కోసం లోక్సభలో ప్రారంభించబడిందనంటే ఢిల్లీ కార్పొరేషన్ అనేది మన ఆన్సర్ అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మార్మగోవా పోర్ట్ ఏ రాష్ట్రంలో కలదనంటే గోవా। దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది నది ఆధారిత ఓడరేవు। ఈ మార్మగోవా పోర్టు ఏ నది ఒడ్డున ఉందనంటే జువారి నది ఒడ్డున కలదు। నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, అషద్ అలీ ఖాన్ ఏ రంగంలో ప్రావీణ్యం కలవరనంటే రుద్రవీణ। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మకర సంక్రాంతి ఏ దేవునికి సంబంధించిందంటే సూర్య భగవానుడు। నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ది ట్రాక్ ఫీల్డ్ రన్నర్ అని ఎవరిని పిలుస్తారనంటే మిల్కా సింగ్కి నిక్నేమ్ ఏమిటంటే ఫ్లయింగ్ సిక్ అనే బిరుదు ఎవరిచ్చారంటే
అయూబ్ ఖాన్. ఈ అయూబ్ ఖాన్ ఎవరంటే పాకిస్తాన్ యొక్క మాజీ అధ్యక్షుడు. మిల్కా సింగ్ యొక్క బుక్ ఏంటంటే ది రేస్ ఆఫ్ మై లైఫ్. మీ మిల్కా సింగ్ కొన్ని రికార్డులు చూసుకున్నట్లయితే ఆసియా అథ్లెటిక్లో నాలుగు స్వర్ణాలు గెలుపొందటం అనేది జరిగింది. 1958వ సంవత్సరంలో కామన్వెల్త్లో స్వర్ణం 1959వ సంవత్సరంలో ఈయనకి పద్మశ్రీ అవార్డు వరించింది. 1960 సంవత్సరంలో రోమ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఈయనకి 4వ ప్లేస్ అనేది రావటం అనేది జరిగింది. అంటే త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోవడం అనేది జరిగింది మిల్కా సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏ దేశం భారతదేశంతో సముద్ర సరిహద్దును కలిగి ఉందంటే మాల్దీవుల రాజధాని మాలి. భారతదేశం సముద్ర తీరకు పొడవు ఎంతనంటే 6100 కిలోమీటర్లు. అలాగే అండమాన్ నికోబార్ లక్షద్వీపులు కలుపుకుంటే భారతదేశ తీరకు పొడవు ఎంతనంటే 7516 కిలోమీటర్లు. అలాగే భారతదేశం యొక్క భూ సరిహద్దు ఎంతనంటే 15200 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్లడ్ ఆఫ్ ఫైర్ గ్రంథ రచయిత ఎవరంటే అమితాబ్ ఘోష్. నెక్స్ట్ ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంతనంటే 7వ స్థానం. మొదటి స్థానం కలిగినటువంటి దేశం ఏదనంటే రష్యా. విస్తీర్ణంలో చిన్నది ఏదనంటే వాటికన్ సిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు 2021 సంవత్సరంలో క్రికెట్లో ఎవరికి వరించిందంటే మిథాలీ రాజ్. మనకి 2021 సంవత్సరంలో మొత్తం ఎంతమందికి ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చిందంటే మొత్తం 12 మందికి రావడం అనేది జరిగింది. ఈ 12 మందిని ఒకసారి చెక్ చేసుకోండి. రేపు జరగబోయేటువంటి షిఫ్ట్లు అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్టికల్ 40 అనేది దేనికి సంబంధించిందంటే గ్రామ పంచాయతీ. నెక్స్ట్ అతిపెద్ద మహాసముద్రం ఏదనంటే పసిఫిక్ మహాసముద్రం. చిన్నది ఏంటంటే ఆర్కిటిక్ మహాసముద్రం చిన్నది. నెక్స్ట్ 2022 సంవత్సరంలో FATF గ్రే లిస్ట్ నుంచి తొలగించబడిన దేశం ఏదనంటే పాకిస్తాన్. ఇవి ఫ్రెండ్స్ 19/5/2023లో జరిగినటువంటి మొదటి షిప్లో జరిగినటువంటి క్వశ్చన్స్, మెమరీ బోసిడ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.